సహాయ కార్యక్రమానికి అన్ని విధాల చేయూతనిస్తున్నటువంటి జిల్లా యంత్రాంగానికి వేదిక పైన ఆసీనులైనటువంటి సిపి గారికి జాయింట్ కలెక్టర్ గారు శివశంకర్ గారికి రంగారెడ్డి గారికి మా ట్రస్టు సభ్యులు రమణ గారికి గోపినాథ్ రెడ్డి గారికి నాగేంద్ర రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రగతి భారత్ ట్రస్ట్ అనేటువంటిది ప్రారంభించిన తర్వాత విశాఖపట్నం జిల్లాలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. విశాఖ క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమం అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంది. అదేవిధంగా చెట్లు నాటడం దగ్గర నుంచి మనం స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్సే కాకుండా డ్రైవింగ్ నేర్చుకునేదానికి ఒక డ్రైవింగ్ నేర్పించేటటువంటి కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాల మేరకు ప్రభుత్వం యొక్క విధి విధానాల మేరకు ఇప్పుడున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కరోనా అన్నటువంటి వ్యాధిని భయంకరమైనటువంటి వ్యాధిని నివారణ కోసం ఇప్పుడు లాక్డౌన్ విధించినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిత్యావసర వస్తువులను సరఫరా చేసేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే పారిశుద్ధ్య కార్మికులు జీవీఎంసీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నిన్నటి కార్యక్రమంలో ఇంచుమించుగా 7500 మందికి నిత్యావసర వస్తువులన్నింటినీ కూడా అందజేయడం జరిగింది ఈ ట్రస్ట్ తరఫున. ఈరోజు ఇక్కడ మొత్తం 15603 మందికి వార్డు వాలంటీర్సు, వార్డు సెక్రటేరియట్లో ఉన్నటువంటి స్టాఫు, జీవీఎంసీ స్టాఫు వీళ్ళందరూ కలిపి 15603 మందికి ఒక 2 పేర్ గ్లౌసు, ఒక 2 పేర్ మాస్క్స్, ఒక శానిటైజర్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక విశాఖపట్నం జిల్లాకు మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర పూర్తిగా వెనుకబడినటువంటి పాత్రం కాబట్టి మిగతా విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాకు కూడా ట్రస్ట్ కార్యక్రమాలు మనం ఎక్స్టెండ్ చేయాలనని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే శ్రీకాకుళం, విజయనగరంలో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మన సిపి గారు ఇప్పుడు కారులో వచ్చేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి సూచన చేశారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా సమావేశపరిచి పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఇప్పుడు సిటీలో డీసీపీ గారు చెప్పినట్టుగా మొత్తం ఇంచుమించుగా 8 లక్షల మంది ఈరోజు నిత్యావసరాలకు కానీ ఇబ్బందులకు కానీ లోన్ అవ్వడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా హెల్ప్ చేసే దాంట్లో భాగంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకంలో భాగంగా ఇండస్ట్రియలిస్ట్ని అందరి సహకారం కోరి వీలైనంత మందికి ఈ యొక్క కార్యక్రమాల్ని మా డిపార్ట్మెంట్ తరఫున చేపడతామని అన్నటువంటి ఆయన సంకల్పాన్ని నేను కూడా బలపరిచాను. తొందరలో పారిశ్రామికవేత్తలను అందరినీ కూడా మనం సమావేశపరుస్తాం. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇండస్ట్రీ ముందుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక లాభార్జనే కాదు, లాభార్జనతో పాటు మనం సమాజానికి ఉపయోగపడాలి, మనం ప్రజలకు మనం ఉపయోగపడాలి, వారి బాగోగులు చూసుకోవాలి అన్నటువంటి దృక్పథంతో ఇండస్ట్రియలిస్ట్ని అందరినీ కూడా సహకారం కోరి ఈ యొక్క సిటీలో ఉన్నటువంటి 8 లక్షల మందికి ఏదైతే అవసరాలు ఉన్నాయో వారికి తీర్చే విధంగా ఒక ఇటువంటి నిత్యావసర వస్తువులు ఎవరికైతే అవసరమవుతాయో వారికి గ్లౌజులు ఎవరైతే అవసరం అవుతాయో మెడికల్ ఎక్విప్మెంట్ కానీ
మెడికల్ సదుపాయాలు కానీ ఇటువంటి అన్ని కూడా సమకూర్చేటటువంటి ఒక పథకాన్ని ఆయన మనసులో వచ్చింది. దాన్ని తప్పకుండా నెరవేరుస్తామనని హామీ ఇస్తూ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరగబోతూ ఉంది. ఆ తర్వాత వేరే కార్యక్రమాలు ఉన్నాయి, మేము సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందనని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.